సింపుల్ గా చాలా క్వాలిటీతో అయితే చేద్దాం. ఈజీ ట్రిక్స్ తో మీ ముందుకు వచ్చేసా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కావాల్సిన పదార్థాలు ముందుగా మనం మిల్క్ పౌడర్ అయితే తీసుకుందాం. ఇదైతే పాలపొడి మిల్క్ అయితే తీసుకుందాం. అండ్ షుగర్ హాఫ్ కప్ అండ్ కీర్ 2 స్పూన్స్. ఇట్లకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే వీడియోని అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుని గీర్ అయితే 2 స్పూన్స్ అయితే వేసేసుకుందాం. చూసారా 2 స్పూన్స్ అయితే వేసేసాం కదా. అండ్ ఇప్పుడు మనం ఈ టీని కరిగించుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మిల్క్ని అయితే వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత కరిగిపోయింది కూడా. ఇప్పుడు మనం పాలు అయితే వేసేసుకున్నాం. మిల్క్ హాఫ్ కప్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదైతే కాగాలి. అండ్ ఇప్పుడు అది బాగా కాగింది కదా. ఇప్పుడైతే మనం షుగర్ అయితే వేసేసుకుందాం హాఫ్ కప్. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే అప్పుడు మనం నెక్స్ట్ మిల్క్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. అయితే పంచదార అయితే కలిగిపోయింది కదా. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ అయితే వేసేసుకుందాం. 1 కప్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మెల్లమెల్ల కలుపుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఉండలేమనకూడదు. చూసారా ఇలా గట్టిగా వచ్చేదాకా అయితే మనం తిప్పుకోవాలి. ఇదైతే బాగా ఇలా తిప్పుకున్నాం అనుకోండి అప్పుడు బాగా గట్టిగా అవుతుంది. ఒండలు గొండలుగా రావాలి అప్పుడైతే ఇదైపోయినట్టు. చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇలా చాలా చాలా బాగుంటుంది. ఇది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చూసారా ఎంతో లేదో ఒక 4 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇది ఆఫ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని మనం కాసేపు అయితే చల్లారి పెట్టుకుని ఇగో ఇలా కలిసిపోయేటట్టు మనం దగ్గరికి అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే ఒక ఉండలా ఫామ్ అవుతుంది. చూసారా ఇప్పుడైతే మనం దీన్ని చల్లారిపోయింది కాబట్టి మనం కొంచెం కొంచెంగా తీసుకున్నాం. ఇలా తీసుకుని బాగా చుట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు అండ్ ఇది చూడండి ఇలా బౌల్ లాగా అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా నొక్కేసాం అనుకోండి. చూసారా పాలకోవ రెడీ. కొంచెం ఇది 2 అవర్స్ ఆగిన తర్వాత చేస్తే అప్పుడు గట్టిగా అవుతుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడైతే మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది 2 అవర్స్ అయితే. ఇప్పుడు మీ వంటల అబ్బాయికి ఇష్టమైన టైం టేస్టింగ్ టైం. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. బాగుంది. బయట కంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ ఓన్ గా చేసుకుంటారు కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.